కృష్ణా జిల్లా ఎస్పీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ల బదిలీలో గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీగా ఉన్న త్రిపాఠిను కృష్ణా జిల్లాకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీ మాట్లాడారు. విధి నిర్వహణలో నిష్పాక్షికంగా వ్యవహరించడం తనకు అలవాటన్నారు. మార్పు కోసం పనిచేస్తానన్నారు. శాంతి భద్రతల విషయంలో ముక్కుసూటిగా ఉంటానన్నారు. ప్రజల సహకారం కూడా కావాలన్నారు. ఈరోజు కృష్ణా ఎస్పీగా నేను బాధ్యత తీసుకుంటున్నారు. ఇక్కడ మచిలీపట్నం హెడ్ క్వార్టర్లో వచ్చాను. పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో నా ప్రయారిటీ ఒక ఆనెస్ట్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్, ప్రోయాక్టివ్ అడ్మినిస్ట్రేషన్. కానీ అడ్మినిస్ట్రేషన్ ప్రజల కోసం, ప్రజలకి నచ్చే విధంగా యాజ్ పర్ రూల్ పోవడం, పబ్లిక్కి న్యాయం చేయడం, పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్కి కంప్లీట్గా ఏం కాంప్రమైజ్ లేకుండా నిష్పక్షంగా మెయింటైన్ చేయడం, అది నా ఉద్దేశం ఉంటుంది.